Hi friends, how are you? All of you and my subscribers. Friends, ee video lo nenu meek entante oka engine carburetor anedi ela pan chestundi oka engine ki carburetor anedi enduku untundi dani yokka kartavyam enti ane amsham meda ee video lo nenu meeku cheppadam jarugutundi. So ee video ni chivar varaku chudandi meekantho kontha యూస్ఫుల్ అవుతుంది. ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కార్బోరేటర్ అంటే అది బైక్ కానీ అలాగే కారు కానీ ఇంజిన్కి ఉన్నటువంటి దాన్ని కార్బోరేటర్ అంటాము. సో ఈ ఇంజిన్కి ఉన్నటువంటి ఈ కార్బోరేటర్ అనేది సో ఇంజిన్కి ఎంత పర్సెంట్ ఎయిర్ వెళ్ళాలి అలాగే ఎంత పర్సెంట్ ఫ్యూల్ వెళ్ళాలి అనేది ఈ కార్బోరేటర్ అనేది నిర్ణయిస్తుంది. సో ఈ కార్బోరేటర్ అనేది ఇంజిన్కి చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో ఈ కార్బోరేటర్ అనేది మనకు ప్రతి ఒక్క ఇంజిన్కి ఉండడం జరుగుతుంది. అలాగే ఫ్యూల్ ఇంజెక్టర్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ కార్బోరేటర్ లేకపోతే ఫ్యూల్ ఇంజెక్టర్ లేకపోతే కార్బోరేటర్ ఉండడం జరుగుతుంది. సో ఈ కార్బోరేటర్ని చాలా వరకు కొంతమంది ఏంటంటే మా బండి మైలేజ్ రాలేదు, సో ఈ కార్బోరేటర్ని క్లీన్ చేపిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందని అనుకుంటూ ఉంటారండి. సో ఇది ఎంత మాత్రము 90% కరెక్ట్ కాదనే నేను చెప్తాను. ఎందుకంటే వన్స్ కార్బోరేటర్ని క్లీన్ చేపించినట్లయితే మనకు మైలేజ్ ఉన్న మైలేజ్ కూడా పోయేటటువంటి అవకాశాలు లేకపోలేదండి. సో చాలా వరకు ఇది మీరు గమనించాలి. సో కార్బోరేటర్ని కడిగించకుండా ఈ కార్బోరేటర్కు ఉన్నటువంటి సెట్టింగ్స్ అయితే మార్చుకోవచ్చండి. మెకానిక్ కాడికి వెళ్ళేసి మాకు మైలేజ్ రావటం లేదు, ఈ సెట్టింగ్స్ని మార్చండి అని అంటే మార్చి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పాత బండ్లు చూసుకున్నట్లయితే ఎక్కువ మైలేజు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మైలేజ్ అనేది ఈ కార్బోరేటర్ మీద అలాగే ఆ ఇంజిన్ యొక్క సీసీ మీద డిపెండ్ అయ్యి ఉండడం జరుగుతుంది. కనుక మైలేజ్ అనేటివి ఈ పాత బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ మైలేజ్ ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే మనకు ఉండడం జరుగుతుంది. ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఆ బండి అప్పుడే వాళ్ళు ఇంజనీర్స్ ఏంటంటే ఆ సెట్టింగ్స్ని వాళ్ళు కరెక్ట్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం ఏంటంటే మైలేజ్ రాలేదు, ఈ కార్బోరేటర్ని కడిగిస్తే ఇంకా క్లీన్ చేపిస్తే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుందని అపోహతో మనం ఏం చేస్తామంటే ఆ కార్బోరేటర్ని క్లీన్ చేపిస్తూ ఉంటామండి. సో అలాగైతే మీరు ట్రై చేయకండి. ఒకవేళ మీకు మైలేజ్ రానట్లయితే సెట్టింగ్స్ని మార్చేయమంటే వాళ్ళు మెకానిక్స్ మార్చివ్వడం జరుగుతుంది. సో ఇంకో అంశం ఏంటంటే మనకు ఇంజిన్కి కరెక్ట్గా ఎయిర్ పర్సెంట్ అలాగే ఫ్యూల్ పర్సెంట్ వెళ్తుందా లేదా మనం చెక్ చేసుకోవాలంటే, మైలేజ్ వస్తుందా లేదా కూడా మనం చెక్ చేసుకోవాలంటే నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు చూడగలరు. ఆ వీడియోని చూసినట్లయితే మీకైతే పూర్తి అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మిస్ అవ్వకుండా ఆ వీడియోని అయితే చూడండి. మనకు ఎయిర్ పర్సెంట్ ఎంత ఇంజిన్కి వెళ్తుంది కరెక్ట్గా అలాగే ఫ్యూల్ పర్సెంట్ ఎంత ఇంజిన్కి వెళ్తుంది అని మనం సింపుల్గా తెలుసుకోవాలంటే ఆ స్పార్క్ ప్లగ్ ఏదైతే ఉందో ఇంజిన్కి ఆ స్పార్క్ ప్లగ్ని మనం ఇప్పినట్లయితే ఆ స్పార్క్ ప్లగ్ ఉన్నటువంటి కలర్ను బట్టి మనం తెలుసుకోవచ్చండి. సో ఆ వీడియోని కనుక మీరు చూసినట్లయితే మీకు పూర్తిగా అవగాహన రావడం జరుగుతుంది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు చూడగలరని నేను ఆశిస్తున్నాను.